ఈ రోజు వార్తులకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాస్టర్ ఐలయ్యగా మారిన ప్రొఫెసర్ కంచి ఐలయ్య కట్టలు దంచుకునే కామెడీతో కడుపు కడుపుపాలువించిన కంచి ఐలయ్య సరస్వతి మనకు చదువు చెప్పది మన పట్ల దయ్యంగా వ్యవహరిస్తే అది ప్రజల ఇష్టం ఐలయ్య అన్నమాట అది ప్రజల ఇష్టం మే ఇష్టం తిట్టొచ్చు కొట్టుచ్చు పరలోకమందున్న మా ప్రియ ఐలయ్య తాత అయ్యా మరి ఈరోజు రోజు ఎంతో మంది అబద్ధ బోధకులు అప్పుడు బోధకులు నమస్కారం ఈరోజు వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాస్టర్ ఐలయ్యగా మారిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేస్తూ అడ్డదిడ్డంగా బుక్ అయిన కంచె ఐలయ్య ఈ ప్రాసెస్లో కట్టలు దించుకునే కామెడీతో వించిన కంచె ఐలయ్య వివరాల్లోకి వెళ్దాం భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అని టైటిల్ పెట్టి కదిరే కృష్ణ చేసినటువంటి ఇంటర్వ్యూలో అపర మేధావిగా తనను తాను భావించుకునేటటువంటి ప్రొఫెసర్ కంచె ఐలయ్య షఫడ్ ఈజ్గా హిందుత్వం మీద తన యొక్క అక్కసుని విషయాన్ని వెళ్ళగక్కాడు కాకపోతే ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకత ఏంటంటే ఐలీయ్య తాత యొక్క ముసుగు తొలగిపోయింది తాను ఎవరిని ఏ విశ్వాసిని అనే విషయాన్ని ఆయన కొండ బదలగొట్టాడు జీసస్ని ప్రమోట్ చేస్తూ తాను క్రైస్తవ విశ్వాసిని ఇంకా చెప్పాలంటే క్రైస్తవ మత బోధకుడిని ఇంకా చెప్పాలంటే క్రైస్తవ బోధకుడి కన్నా అధికంగా నేను ఒక ప్రవక్తని ప్రవక్త కన్నా ఎక్కువ అనే విధంగా పాస్టర్ ఐలయ్య మాట్లాడడం జరిగింది మరి ఆయన మాట్లాడిన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక లేట్ చేయకుండా పాయింట్ టు పాయింట్ మనం షార్ప్గా కౌంటర్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిపోదాం అంటే అంబేద్కర్కు నాకు అక్కడ తేడా ఉంది ఆయనేమో నేను హిందువును అంటున్నాడు అంటచబుల్ అయి కూడా హిందువును అంటున్నాడు నేనేమో నేను హిందువుని కాను అంటున్నాను ఆయన హిందువు అనుకోవడంలో ఒక పొరపాటు జరిగింది దాన్ని వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నారు దళితులందరూ హిందువులు అంటున్నారు అంబేద్కర్ హిందువు నేను కాను అంటే మాలలందరూ హిందువులు కానట్లే మహర్లంతా కానట్లే అంటే ఈ మేధావి ఏం చెప్తున్నాడు అంబేద్కర్ గారు తనని తాను హిందువుగా భావించుకొనడం పొరపాటు అది ఒక పెద్ద తప్పు అని చెప్తున్నాడు అంబేద్కర్ గారినే తప్పు పట్టేంత స్థాయికి వెళ్ళిపోయాడమాట ఈ వృద్ధ జంబోకం అంటే ఇప్పుడు హిందూ మతంలో కూడా ఉంది కదా సార్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత హిందూ మతాన్ని తీ స్వీకరింపజేయడం అనేటటువంటి ఒక ఫార్ములా హిందూ మతంలో కూడా ఉంది ఏంటి ఇప్పుడు ఉపనయనం చేయడం ద్వారా నీళ్ళలో ఎట్లయితే మనం బాప్తిజం తీస్తారో ఇక్కడ కూడా మూడు సార్లు నీటిలో ముంచి జంధ్యం వేసి అంటే ఒక్కొక్క ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఏజ్ బ్రాహ్మణ కులానికి కొన్ని సంవత్సరాలు వైశ్య కులానికి అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత శూద్ర కులానికి అయితే జంధ్యం లేదు ఉపనయనం లేదని చెప్తాడు అంటే ఎంట్రీ లేదు సూద్రులకు అవును సూద్రులకు ఇనిషియేషను లేదా బ్యాప్టిజము ఎంట్రీ లేదు లేదు దళితులకు అంతకంటే లేదు అసలు జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది అన్నట్లుగా ఈ ఇద్దరు మేధావులు కూర్చుని ఏం మాట్లాడుతున్నారో చూసారా ఉపనయనం అనేది హిందుత్వంలోకి ఎంట్రీ అంట ఉపనయనం లేకపోతే హిందూ మతంలోకి ప్రవేశం లేదంట ఎక్కడైనా విన్నారా ఇది హిందూ మతంలోకి ప్రవేశించాలంటే ఉపనయనం జరగాలని చెప్పి ఉపనయనానికి హిందూ మత ప్రవేశానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు ఉపనయనం అనేది ఒక ఆచారం లేకపోతే ఒక సంస్కారం కొన్ని చోట్ల పోగులు గుట్టిస్తారు కొన్ని చోట్ల తలపాగాలు పెడతారు కొన్ని చోట్ల జంజి వేసుకుంటారు ఇది ఒక రకమైనటువంటి సంస్కారం ఇది జరిగితే హిందుత్వంలోకి ప్రవేశించినట్లు లేకపోతే లేదని ఎవరైనా చెప్పారా ఇంతవరకు అసలు హిందూ మతంలోకి ప్రవేశం ఏంటి పుట్టగానే హిందువు ఎవరైనా భారతదేశంలో లేకపోతే ఇంకా విస్తృతంగా తీసుకుంటే ప్రపంచంలో కూడా బై బర్త్ అందరూ హిందువులే కాబట్టి హిందూ మతం నుంచి ఇతర మతాలలోకి వెళ్ళాలి అంటే అక్కడ ఆ మతాలకు ప్రవేశం పెట్టారు డిఫాల్ట్గా అందరూ హిందువులే వాళ్ళు మతం మారేటప్పుడు వేరే మతాల్లోకి ప్రవేశం పెట్టుకున్నారు కాబట్టి హిందూ మతంలోకి ప్రత్యేకంగా ప్రవేశం అనేది లేదు ఇప్పుడు సూత్రులంతా మీ హిందువులవని గుడుల చుట్టూ తిరగవచ్చు ఏమన్నా చేయవచ్చు కానీ నువ్వు ఏ మతంలోనైతే నీకు ఇనిషియేషన్ లేదో నువ్వు ఏ మతంలోనైతే నువ్వు కావాలని కోరుకున్నా అక్కడ పూజారి లేవో నీకు ఆ మతం ద్వారా స్వర్గం కూడా దొరకది అనేది నా అభిప్రాయం మీకు గే స్వర్గం అనేది ఉంటే ఉన్నది అని నేను కూడా నమ్ముతున్నా ఓకే ఓకే నేను కూడా చనిపోయిన తర్వాత స్వర్గం పోవాలి స్వర్గం పోవాలంటే నేను ఒక మతం ద్వారా పోవాలి అంబేడ్కర్ ఇప్పుడు బుద్ధిజం ద్వారా పోతాడు మరి నువ్వు బుద్ధిజం ద్వారానే పోతున్నావో లేదో ఇది నీకు బుద్ధిజం నేను ఎట్లా పోవాలనేది నేను నిర్ణయించుకోవాలి కానీ ఇప్పుడు సూత్రులు మేము హిందువులం అనుకుంటున్నారే వాళ్ళకి స్వర్గంలో స్థానం లేదు ఈ కంచె ఐలి కామెడీకి హద్దు పొద్దు లేకుండా పోయింది స్వర్గం ఉంది అని చెప్పి ఐలీ తాత కూడా నమ్ముతున్నాడంట కాకపోతే దానికి ఎలా వెళ్ళాలో ఇంకా డిసైడ్ చేసుకోలేదంట ఏ ఎక్కాలో నిర్ణయించుకోవాలన్నట్లుగా అంటే నాకు ఇంకా ఏ మత విశ్వాసంతో కూడా సంబంధం లేదు అన్నట్లుగా చెప్తున్నాడు మరి ఏ మత విశ్వాసానికి సంబంధం లేనప్పుడు స్వర్గం ఉందని ఎలా డిసైడ్ చేసావు కంచె అయిలీ తాత ఎలా నిర్ణయానికి వచ్చావు పోని ఒకవేళ స్వర్గం ఉంది అని నమ్మేవనుకో ఆ స్వర్గానికి వెళ్ళటం నీ ఇష్టమేనా నువ్వు అనుకుంటే వెళ్ళిపోతావా పాటు నరకం కూడా ఉండిద్ది నీలాంటి వాళ్ళకి ఇప్పుడు హిందుత్వం ప్రకారం కర్మసిద్ధాంతం అని ఒకటి ఉంటుంది చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలు లభిస్తాయి అని చెప్తుంది అంతే తప్ప శూద్రులకి స్వర్గం లేదు బ్రాహ్మణులకు మాత్రమే స్వర్గము మొత్తం విస్తారమైనటువంటి హిందూ సాహిత్యంలో ఎక్కడ ఒక్క మొక్క కూడా చూపించలేవు ఎట్లాంటిది ఇప్పుడు నేను చెప్పాను అనుకో బట్టబొర్ర ఉన్నవాడు మేధావి కాదు అని చెప్పి అట్లా ఎలా చెప్తావా ఏంటి ప్రమాణం అంటావు అలాగే నువ్వు చెప్పిన దానికి కూడా ఒక ప్రమాణం ఉండాలి సూద్రులకు స్వర్గం లేదు అని చెప్పి హిందుత్వం ఎక్కడ చెప్తుంది పలానా రిఫరెన్స్ నువ్వు చూపించాలి చూపించకుండా నోటుకు వచ్చింది వాగితే పిచ్చోడు అంటారు మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు కాబట్టి నువ్వు అనుకుంటే స్వర్గానికి వెళ్ళలేవు మొట్టమొదటిగా నువ్వు వెళ్ళాల్సింది నరకానికి నువ్వు చేసిన పాపాలకి ఆ తర్వాత అనేక జన్మల తదుపరి ఏదన్నా నీకు పుణ్యం పండితే మళ్ళీ మానవ జన్మ లభించి జ్ఞానం పొందితే అప్పుడేదన్నా ముక్తి పొందడానికి అవకాశం లభిస్తుంది ఆ నరకం తర్వాత కూడా నువ్వు బొద్దింకగా పేండ అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది ప్రజలు మతాన్ని ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఒకటి ఇక్కడ ఉన్నప్పుడు సుఖ సంపదలు ఇవ్వాలి హెల్త్ ఇవ్వాలి వెల్త్ ఇవ్వాలి ఇవన్నీ కోరుకుంటున్నారు ఏ దేవుడు వీళ్ళ భాష అర్థంగాని దేవుడు ఓకే హిందూ మతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ దేవునికి సంస్కృతం వస్తుందని వీళ్ళు అంటున్నారు ఆ దేవతల సంస్కృతంలో మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది ఈ సూద్రులకు రాదు ఇది ఇంకా కామెడీ హైలైట్ హిందుత్వంలో భగవంతుడికి సంస్కృతం తప్ప వేరే భాష రాదంట మరి మీ దేవుడికి ఏ భాష వచ్చు అంటే జీసస్ మా దేవుడు అన్నట్లుగా చెప్పుకున్నాడులే ముందు ముందు చెప్పాడు మరి మీ దేవుడు అర్మాయిక్ భాష మాట్లాడాడు అప్పట్లో ఆ ప్రాంతాలలో హిబ్రూ గ్రీకు భాష మాట్లాడేవారు ఆయన అర్మాయిక్ భాష మాట్లాడాడు అంటే ఆయనకి ఆ భాష తప్ప ఇతర భాషలు రావనే కదా తెలుగు తమిళం కన్నడం ఉర్దూ పంజాబీ మలయాళం మన భారతీయ భాషలు ఏవి మీ దేవుడికి రావనే కదా అర్థం మరి పురాణాలలో దేవభాష సంస్కృతంగా చెప్పబడింది అంత మాత్రాన్ని ఇతర భాషలు రానట్ల అలా అయితే మరి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల ప్రజలు భగవంతుడితో అనుసంధానం అవుతున్నారు కేవలం సంస్కృత భాష మాట్లాడే వారికి మాత్రమే భగవంతుడి దర్శనం అయ్యిందా నిజాం రాజు తానేషా దగ్గర నుంచి బ్రిటిష్ కలెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు అనేక భాషలతో సంబంధం లేకుండా భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందిన వాళ్ళు కో కొల్లలుగా ఉన్నారు నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు రైట్ టు ప్రీస్ట్ తిరుపతి గుడి నా కూడా దేవుడే అని కమ్మలు రెడ్లు కాపులు గొల్లలు లేదా మిగతా ముద్రాజులు గౌడ్సు శాఖలు అనుకుంటున్నారనుకో ముందు వాళ్ళ పిల్లలకు మగపిల్లలే అనుకో అందరు ఆడోళ్ళకు లేనప్పుడు మీ ఆడోళ్ళకు కూడా లేకపోవచ్చు కానీ అందరు మగవాళ్ళకు ఉన్నప్పుడు మీకు కూడా మీ మగవాళ్ళకు ఉండాలి కదా అక్కడ మీ పిల్లలకు పూజ రెక్కులు లేనప్పుడు మీకు ఆ దేవుడు పుణ్యం ఇవ్వడు ఆ దేవుడు మీకు స్వర్గాన్ని ఇవ్వడు ఇక్కడుండగా పుణ్యాన్ని ఇవ్వడు ఇక్కడ ఉండగా ఫలాన్ని ఇవ్వడు అక్కడే స్వర్గాన్ని ఇవ్వడు మళ్ళీ చూడండి తిరుపతిలో పూజారి హక్కు లేకపోతే స్వర్గం రాదంట ఉపనయనం లేకపోతే స్వర్గం రాదు తిరుపతిలో పూజారి హక్కు లేకపోతే స్వర్గం రాదు దీన్ని చిన్నప్పుడు తొండ తొండగరిచిందా అయిలి తాత ఎట్ట తయారయ్యావు నువ్వు అది స్వర్గ నరకాలు లభించాలంటే కర్మసిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది పాపపుణ్యాల ఆధారంగా ఆ పుణ్యలోకాలో లేకపోతే ఆ నరకలోకాలో ప్రాప్తిస్తాయని చెప్పి హిందుత్వం చెప్తుంటే తిరుపతిలో హక్కు లేకపోతే స్వర్గం రాదా మరి అలా అయితే తిరుమలలో అర్చకత్వం కూడా బ్రాహ్మణులందరికీ రాదు అవకాశం వంశపారంపర్యంగా వాళ్ళకేవో కొన్ని పారామీటర్సు కొన్ని ప్రమాణాలు ఉంటాయి వాటిని బట్టి ఆ అవకాశం కొంతమందికి లభిస్తుంది ఇప్పుడు ఉదాహరణ నేను బ్రాహ్మణుడిని అనుకోండి నేను కూడా ఒక సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాడిని అనుకోండి నేను బ్రాహ్మణుని కాదు ఉదాహరణ చెప్తున్నా నేను వెళ్ళి నేను బ్రాహ్మణుడిని నాకు తిరుమలలో అర్చకత్వం ఇవ్వండి ఇచ్చేస్తారా అలా అయితే లక్షలాది మంది బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారు తిరుమలలో అర్చకత్వం చేయడానికి వాళ్ళు ఎవరికి అవకాశం రావట్లేదే అంటే బ్రాహ్మణులైనంత మాత్రాన అందరికీ అర్చకత్వం రాదు ఒకటి రెండోది అసలు తిరుమలలో దైవ దర్శనానికి మొట్టమొదట ద్వారాలు తెరిచేది ఎవరు మొట్టమొదటి స్వామిని దర్శనం చేసుకునేది ఎవరు ఒక గొల్ల వంశస్థులు సన్నిధి గొల్ల అంటారు వాళ్ళని ప్రతిరోజు కూడా వాళ్ళు ద్వారాలు తెరిచి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే భక్తజనాన్ని అనుమతిస్తారు దర్శనానికి మరి ఆ గొల్ల వంశస్థులకు మాత్రమే ఎందుకు అంత అరుదైన అవకాశం ఇవ్వాలి మేము బ్రాహ్మణులమీ మొట్టమొదటి అవకాశం మాకే ఉండాలని చెప్పి ఎవరైనా బ్రాహ్మణులు వెళ్ళి గొడవ పడినా వాళ్ళకి ఇవ్వరు వాళ్ళకి అవకాశం ఉండదు ఎందుకంటే అది వంశ పారంపర్య ఆచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం అది దాన్ని మార్చడానికి దాని గురించి మాట్లాడడానికి నువ్వెవుడి వైలీ తాత అసలు అణచబడుతున్నటువంటి లేకపోతే వివక్షకు గురైనటువంటి వర్గాలు అని చెప్పి నువ్వు ఏదైతే చెప్తున్నావో వాళ్ళకి హిందుత్వంలో ఉన్నటువంటి స్థానం ఏమిటో తెలుసా ఆళ్వారులు వైష్ణవాలయాలలో ఉపాలయాలు ఉంటాయి వీళ్ళకి నాయనార్లు శైవాలయాలలో ఉపాలయాలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ దళితులుగా భావిస్తున్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే భక్త కన్నప్ప శ్రీకాళహస్తుల ఆయనకి ఉపాలయం ఉంటుంది ఆయన ఎస్టి సామాజిక వర్గానికి చెందినవాడు శ్రీకృష్ణుడు యాదవ వర్గానికి చెందినవాడు ప్రస్తుతం మనం బీసీలు అంటున్నాం అలాగే మహాభారతంలో ధర్మవ్యాధుడు అని చెప్పి కటిక వృత్తి చేసేటటువంటి వ్యక్తున్నాడు ఆయన బ్రాహ్మణులకి కూడా ధర్మ సూక్ష్మాలు బోధించాడు ఇది ఏదైతే నువ్వు వివక్షకు గురైనటువంటి అణిచివేయబడినటువంటి గౌరవం లేనటువంటి వర్గాలు అని చెప్తున్నావో వాళ్ళకి హిందుత్వంలో ఇవ్వబడినటువంటి స్థానం సాంఘికంగా కొంత వాళ్ళ పట్ల వివక్ష జరిగితే జరిగి ఉండొచ్చు అవి సాంఘిక దురాచారం స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి విషయాలు కావు భగవద్గీతలో భగవంతుడు నేను సర్వ యందు ఎందు ఆత్మసాక్షిగా ఉంటాను సర్వ ప్రాణుల యొక్క ఆత్మశక్తిని నేనే అని చెప్పాడు అంతదాకా ఎందుకు అసలు మనుషుల విషయం పక్కన పెట్టండి శ్రీకాళహస్తిలో జంతువులు కూడా భగవంతుణ్ణి సేవించి ముక్తిని పొందాయి అనే చరిత్ర మనకు ఆ వృత్తాంతం చెప్తుంది మరి ఇతర మతాలలో ఎక్కడైనా మనిషిలో కాకుండా ఇతర జీవులలో కూడా ఆత్మ ఉంది అనే భావన మనం చూడగలమా అంటే సర్వజీవుల పట్ల సమభావన అనేది కేవలం హిందుత్వం మాత్రమే నేర్పగలదు దానిని ఈ మురుగు కాల్వ ఐలయ్య ఇట్లా మరుగుపరచి వాస్తవాలను పెడదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు సరస్వతి మనకు చదువు చెప్పది మన పట్ల దయ్యంగా వ్యవహరిస్తుంది అంటే నాకు చాలా పెద్దోన్నయ్యేంతవరకు కూడా సరస్వతి బడిలో నన్ను పడుతున్నట్టు నన్ను గొంతు విసుకుతున్నట్టు ఓ ఫీలింగ్ ఉండేది భయం అయ్యేది రాత్రి రాత్రి లేచి సరస్వతి నన్ను చంపకు సంపక ఉరుకుతుండే ఏంటి సరస్వతి నీకు చదువు చెప్పదా నిన్ను చంపబోయిందా నిజమేలే పూర్వ జన్మల్లో నువ్వు ఏ అవసర సంతానమో రాక్షస సంతానం అయి ఉంటావు అమ్మవారి చేతిలో ఒక్క సావు చచ్చి ఉంటావు గత జన్మల వాసనలు స్మృతులు గుర్తుకొస్తూ ఉంటాయి కదా కొంతమందికి అవి అప్పుడప్పుడు నీకు అట్లా కళల రూపంలో వస్తున్నాయి అనుకుంటా గత జన్మలలో అమ్మవారి చేతుల్లో హతమైనటువంటి ఆ సందర్భాలన్నీ అప్పుడప్పుడు నీకు మస్తిష్కాల మెదులుతూ ఉన్నాయి ఆఖరికి అవి నుంచి విముక్తి అయినా కనుక ఇక నాకు ఇంగ్లీష్ ఇప్పుడు ఇవ్వలేదు ఇక మీకు చాలామందికి విముక్తి లేదు కనుక మీకు ఇంగ్లీష్ వస్తలేదు మీరు ఇంకా అప్పుడప్పుడు ఎక్కడో సరస్వతిని నమ్ముతున్నారు కనుక ఇంగ్లీష్ సరిగా వస్తలేదు సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటే జ్ఞానం వస్తుంది ఇంగ్లీష్ భాష కాదు ఇంగ్లీష్ భాష వస్తే జ్ఞానం వచ్చినట్లు కాదు ఆవిడ జ్ఞానానికి అధి ఇంగ్లీషు భాషకు అధి కాదు అయిలీ తాత నీకు సరస్వతి అమ్మవారి అనుగ్రహం లేదు కాబట్టే నీకు జ్ఞానం లేకుండా పోయింది ఎట్లా తగలడ్డవు కాబట్టి మిత్రులారా మీ పిల్లలు ఎవరైనా సరే ఐలీ తాతలా కాకుండా ఉండాలి అంటే అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేసి వాళ్ళకి ఈ విద్యాబోధనని ప్రారంభించండి కదిరి కదిరికృష్ణ గనక సంస్కృతం పునాదులు ఉన్నదైతే నీకు తిరుపతి గుడిలో పూజారీ ఇయ్యాలి ఇస్తానంటే పోను పోకుండా పోకుంటూ ఉండొద్దు అక్కడ చాలా డబ్బు ఉంది చాలా ధనవంతుడు దేవుడు ఉన్నాడు అద్గది అసలు విషయం తిరుమలలో బాగా డబ్బు ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి దోచుకో అని చెప్తున్నాడు అంటే మన అయిలీ తాత దృష్టి అంతా కూడా ఎక్కడ సంపద ఉంది వాటిని ఎట్లా దబ్బాలే అనే ఆలోచనే తప్ప భగవంతుడి మీద భక్తి కాదు విశ్వాసం కాదు చూసారా ఎంత ఓపెన్గా కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు అదే మరి మన ఐలి తాతలో ఉన్న స్పెషాలిటీ ఇంకా ముందు ముందు ఎన్నో షాకింగ్ విషయాలు మనకి చెప్పాడు తాత తెలుసుకుందాం ఈవెన్ వేదాలకు కూడా డివైన్ టెక్స్టువల్ ఇంటర్ప్రిటేషన్ లేదు ఎందుకంటే అవి దేవుని రూపము కల్పన వీటి గురించి మాట్లాడలే యుద్ధం గురించి మాట్లాడుతున్నాయి ఇంద్రుడు ఏం చేసిండు ఉపనిషత్తుల్లో ఉంటుంది అది అంటే దేవుడు నుంచి వేదాల వచ్చాడు ఇదే ఇంద్రుడు వాయువు అగ్ని ఇవే ఈ హిందువు యుద్ధం చేశాడు వాయువు కాల్చాడు అగ్ని బర్ణం కాల్చాడు వాయువు వీశాడు ఇవి అంతే బట్ టోటల్ అబ్స్ట్రాక్ట్ గాడు నీ మొత్తం ఉపనిషత్తులలో లేదు ఉంటే రామాయణ మహాభారతాల రూపం యుద్ధ రూపం అయ్యేది కాదు దెయ్యాలు వేదాల గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంది మాట్లాడుతుంటే అసలు ఉపనిషత్ సారాంశం అంతా కూడా నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని వివరించడమే కదా ఉదాహరణకు ఒక వాక్యం సత్య జ్ఞానమనంతం బ్రహ్మ సత్యము జ్ఞానము అనంతము అనేవి బ్రహ్మ యొక్క పరబ్రహ్మ యొక్క లక్షణాలు ఇలాంటి వివరణలు పుంకాను పుంకాలుగా ఉంటాయి వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇంకా వేదాలలో మానవ జీవితానికి సంబంధించినటువంటి నాగరికత లేకపోతే ఇరిగేషన్ గురించి కానీ రాజ్య పరిపాలన గురించి కానీ అనేక విషయాలు ఉంటాయి అందుట్లో యుద్ధాల గురించి కూడా ఉంటాయి అంత మాత్రాన కేవలం వేదాల యుద్ధాల గురించి మాత్రమే చెప్తున్నాయి అని అర్థమా ఇలాంటి తలక మాసినాడో ఒక గతంలో భాగవతం అంతా కూడా శ్రీహరిని తిట్టిపోస్తుంది శ్రీహరిని దూషించడమే భాగవతం అని చెప్పాడంట హిరణ్యకశ్యపుడు అనేవాడు ఒక సందర్భంలో శ్రీ మహావిష్ణువుని దూషించినంత మాత్రాన భాగవతం అంతా కూడా శ్రీ మహావిష్ణువుని దూషిస్తుంది అని భావించడం ఎంత మూర్ఖత్వమో వేదాలలో యుద్ధాల గురించి కొంత ప్రస్తావన ఉన్నంత మాత్రాన ఇక వేదాలన్నీ కూడా ఇదే చెప్తున్నాయి అని చెప్పడం కూడా అంతే మూర్ఖత్వం ఐలీ తాత మరి మీ ఫేవరెట్ గాడు ఏసయ్య గురించి బైబిల్లో ఏముందని చూస్తే కేవలం చెక్క ముక్కల మీద వేదాడటం మాత్రమే ఉంది మూడు మేకులు కొట్టడం మాత్రమే ఉంది అందుట్లో ఫిలాసఫీ కానీ ఇతరత్ర అంశాలు ఏవి కూడా లేవు అంటే సరిపోతుందా జీసస్ ఇప్పుడు బుద్ధునికి తేడా ఏంది అంటే జీసస్ బానిస వ్యవస్థ విముక్తి కోసం పోరాటం మొదలుపెట్టాడు ఇక మన మేధావి తాత జీసస్ దగ్గరకు వచ్చాడు జీసస్ అంట బానిస వ్యవస్థ విముక్తి కోసం పోరాడాడంట ఏ బానిసల కోసం పోరాడాడు ఏ విధంగా పోరాడాడు చెప్పాలి మన లైలీ తాత అసలు వాస్తవంగా చూస్తే జీసస్ పోరాడింది బైబిల్ దేవుడి మీద బైబిల్ దేవుడిచ్చినటువంటి అమానుషమైనటువంటి అనాగరికమైనటువంటి ఆ భయంకరమైనటువంటి మూర్ఖత్వం నుంచి ఇస్రాయేలీ సమాజాన్ని బయటకు తేవడం కోసం ఆయన పోరాడాడు ఆ పోరాటంలోనే యూదుల ఆగ్రహానికి గురయ్యి మరణశిక్ష విధించబడింది ఇది బైబిల్లో ఉన్నటువంటి వాస్తవం దీనిని బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటం అనే విధంగా మార్చడం ఎట్లా కుదురుతుంది తాతయ్య నీకు బుద్ధిజం క్రిస్టియానిటీ మధ్య పోల్ చూసినప్పుడు ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య బీజాలు స్ట్రెంత్ క్రిస్టియానిటీలో ఎక్కువ ఉంది అంటే ఓల్డ్ టెస్టామెంట్తో కూడుకున్నటువంటి క్రిస్టియానిటీ అంటున్నారా న్యూ టెస్టా క్రిస్టియానిటీ పునాదులు ఓల్డ్ టెస్టామెంట్లోకి పోవు అది జుడాయిజం గాడ్ ఓల్డ్ టెస్టామెంట్ నుంచి వచ్చిన వాడే కదా గాడ్ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది సి అన్లైక్ అదర్స్ బుద్ధునికి జీసస్కు తేడా ఏంటంటే జీసస్ స్కాలర్ ప్రాఫిట్ ఇప్పటిదాకా ఏసైకి ఫేవర్గా చెప్పినట్లుగా చెప్పి ఒక్కసారిగా బాంబు పేల్చాడు క్రిస్టియానిటీకి పునాదులు ఓల్డ్ టెస్ట్మెంట్లో లేవంట పాపం ఇది వినగానే క్రైస్తవుల గుండెలు తరుక్కుపోయి ఉంటాయి బైబిల్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేవాడు కాదు ఎందుకంటే అసలు యూదులందరూ తమ కోసం ఒక రక్షకుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ సందర్భంలో యేసు వచ్చి నేనే ఆ రక్షకుండా అని చెప్పుకున్నాడు యూదులు నమ్మలేదు ఎందుకంటే వాళ్ళకి యేసులో ఆ లక్షణాలు కనిపించలేదు వేరే విషయం కానీ అసలు ఏసు తను ఎవరినని చెప్పుకున్నాడు తన ఉనికిని ఏమని ప్రకటించుకున్నాడంటే ఎంతసేపు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి లేఖనాలనే కోట్ చేసేవాడు కానీ ఓల్డ్ టెస్ట్మెంట్కి క్రిస్టియానిటీకి సంబంధం లేదంటున్నాడు ఐలీ తాత ఎందుకంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంటు పరమ దుర్మార్గంగా ఉంటుంది పరమ భయంకరంగా ఉంటుంది అంత హింసే ఇంతకుముందు చెప్పాడు ఇక్కడ వేదాల్లో అన్ని హింసలు ఇద్దాలని చెప్పి అక్కడ లేదు హింస ఇక్కడ ఉంది ఎంతసేపు కూడా పక్క దేశాల మీద పక్క నోడు మీద పడి దోచుకోవటం దారి దోపిడీలు చేయటం అందుకని దానికి సమాధానం చెప్పవలసి వస్తుందని చెప్పి ఓల్డ్ టెస్ట్మెంట్కి క్రిస్టియానిటీకి సంబంధం లేదు అంటే క్రిస్టియానిటీ అనేది పాత నిబంధంతో సంబంధం లేకుండా పుట్టుకొచ్చినటువంటి కొత్త మతం అని చెప్తున్నాడు ఈయన మరి దీన్ని క్రైస్తవులు కూడా ఒప్పుకోకపోవచ్చు ఒకవేళ ఒప్పుకుంటే వాళ్ళ నెత్తి మీద వాళ్లే సుత్తి తీసుకుని డామ్ అని బాధకున్నట్లే గాడు మానవులందరినీ సమానంగా సృష్టించాడనే విలువ జనసిస్ నుంచే వచ్చింది ఓకే ఇంకా వేరే టెక్స్ట్లో ఎక్కడ లేదు ఇక్కడ చూసారా గాడు మానవులందరినీ సమానంగా సృష్టించాడనే భావన జెనసిస్లో ఉందంట బైబిల్లో ఉందంట ద్వితీయోపదేశీకన్నా ఏడో అధ్యాయం చూస్తే అందులో బైబిల్ దేవుడు అంటాడు నేను ఇస్రాయేలీలు అనే ఒక జాతిని స్పెషల్గా ఎంచుకున్నాను వాళ్ళు నా స్వంత జనము స్వకీయ జనము అంటాడు మిగిలిన వాళ్ళందరూ కూడా అన్ని జనులు అంటే పరాయి వాళ్ళు ఈ ఇస్రాయేలీలు వాళ్ళకంటే ఎంతో ఉన్నతమైన వాళ్ళు కాబట్టి వీళ్ళకి స్పెషల్గా కొన్ని లక్షణాలని కొన్ని క్వాలిటీస్ని నేను ఇస్తున్నాను వీళ్ళు అన్యజనులతో కలవకూడదు వాళ్ళతో అందకూడదు వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు వాళ్ళతో స్నేహం చేయకూడదు ఇలా కొన్ని విధి నిషేధాలు చెప్పాడు ఇస్రాయిల్ జనానికి దేని ఆధారంగా ఒక జాతిని ఆధారంగా చేసుకుని మరి మనుషులందరినీ సమానంగా సృష్టించిన వాడైతే ఈ వివక్ష ఎందుకు వచ్చింది కేవలం ఇస్రాయేలీని స్పెషల్గా ఎందుకు ఎంచుకున్నాడు పైగా ధర్మశాస్త్రం నేను కేవలం ఇస్రాయేలీలకే ఇచ్చానంటాడు అందరినీ సమానంగా సృష్టించినోడు ధర్మశాస్త్రం అందరికీ ఇవ్వాలి కదా ఇస్రాయిలకి స్పెషల్గా ఎందుకు ఇచ్చాడు ఈ విధంగా ఈ ఇస్రాయేలు ప్రజలలో కాలక్రమంలో వాళ్ళే యూదులుగా స్థిరపడ్డారు ఆ యూదులలో విపరీతమైనటువంటి జాత్యహంకారం వచ్చింది ఈ జాత్యహంకార భావనకి మూల బీజాలు వేసింది బైబిల్ దేవుడు చూశారు కదా ఐలీతాజ్ చెప్పినటువంటి బైబిల్ దేవుళ్ళలో వివక్ష ఉందో లేదో పెళ్లి కొడుకు అవిటి కాలు చూసి అత్త ఏడుస్తుంటే ఏడుపులో ఏడుపు రెండో కాలు కూడా చూపమన్నాడంట తోడు పెళ్లి కొడుకు అట్లాగే ఇప్పుడు బైబిల్ దేవుడి గురించి చూసాం కదా ఇప్పుడు జీసస్ గురించి చూద్దాం ఈ జాత్యహంకార భావన జీసస్లో కూడా ఉండేది ఆయన అన్యజనుల్ని ఒకచోట కుక్కలుగా సంబోధించాడు మత్తయ్యస వార్త పదిహేను అధ్యాయంలో నేను కేవలం ఇస్రాయేలీల కోసం యూదుల కోసం మాత్రమే పంపబడ్డాను నేను వాళ్లకు తెచ్చినటువంటి రొట్టి ముక్కల్ని కుక్క పిల్లలకి అంటే అన్యజనులకి ఇవ్వడం యుక్తం కాదు అంటాడు ఆయనలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది తను యూదు అని చెప్పి ఒక స్వజాతి దురభిమానం చాలా ఎక్కువగా ఉండేది ఆయనలో అని చెప్పి నేను అదర్ సైడ్ అప్ చేసేసిన ఒక పుస్తకంలో కూడా ప్రస్తావం చేశాను ఐలీ తాత నీకు వీలుంటే కనుక ఆ పుస్తకాలని తెప్పించుకుని చదువు కేవలం ఇరవై రూపాయలే కావాలంటే నేను నీకు ఫ్రీగా పంపిస్తాను ఇప్పుడు దేవుడు నీ శ్రమతో నువ్వు బతుకమంటున్నాడా శ్రమ దోపిడి చేసి బతుకమంటున్నాడా ఉదాహరణకి బైబిల్లో ఒక మాట ఉంది జెనసిస్లోనే యూ మస్ట్ లివ్ బై ద స్పెట్ ఆఫ్ యువర్ బ్రో నీ కంటి చెమట ఓడ్చి నువ్వు బతకాలి అని మరి బైబిల్ దేవుడు నీ శ్రమతో నువ్వు బ్రతుకు అని చెప్తే ఈరోజు పాస్టర్లు పాపం చిన్న చితక నాలి చేసుకునేటటువంటి సామాన్య జనం దగ్గర నుంచి హై లెవెల్ అఫీషియల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి దశమ భాగాల రూపంలో వాళ్ళ సంపదని శ్రమని ఎందుకు దోచుకుంటున్నారు ఐలీ తాత బైబిల్ దేవుడు చెప్పబట్టే కదా బైబిల్ దేవుడు ఏం చెప్తాడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ లేవీలు అనేవాళ్ళు పనిచేయరు వీళ్ళని మిగిలిన వాళ్ళందరూ కలిసి పోషించాలి మీ సంపాదనలో వీళ్ళకి టెన్ పర్సెంట్ ముట్ట చెప్పాలి అని చెప్తాడు ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టేయబడింది దానికి మాకు సంబంధం లేదని చెప్పే ఈ పాస్టర్లు అదే ఆజ్ఞని తీసుకుని ఆ లేవీలు మేమే యాజకులు అని చెప్పి ఈ విశ్వాసుల దగ్గర టెన్ పర్సెంట్ దొబ్బేస్తున్నారు అంటే ఈ దోచుకోవడం దోపిడీ అనేది ఎక్కడుంది బైబిల్లో నుంచే కదా వచ్చింది అయి తాత మరి ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు తాతయ్య పెద్ద పెద్ద పండితుల్లాగా బిల్డప్లు ఇచ్చుకుంటూ ఇంత పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నావు బుద్ధుడి పీరియడ్ కొంత ఉత్పత్తి చేయించారు చుట్టూ సంఘ దున్నిచ్చారు కానీ అడుక తినడం కూడా ఒక ప్రక్రియ చేశారు జీసెస్లో ఆ ప్రక్రియ లేదు అడక తినమనే అనే సమస్య లేదు బుద్ధిజంలో ఉన్నటువంటి భిక్షాటన అనే సాంప్రదాయాన్ని అడుక్కు తినడం అంటున్నాడు అడుక్కు తినడం జీసెస్ నేరపలేదంట బైబిల్లో ఏస్ అంటాడు అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడు అంటే అడుక్కోమని చెప్తున్నాడు పనిచేసి బతకండి అని చెప్పట్లా ఆయన కార్పెంటర్ పని చేశాడు ఏటి వరకు అవును అది తెలుసు అంతవరకు ఆయన టేబుల్స్ చేశాడు అక్కడి నుంచే టేబుల్ ఫెలోషిప్ కాన్సెప్ట్ తెచ్చాడు తర్వాత ఆయన గొర్రెలు కాశాడు రైట్ వాళ్ళ మదర్ గొర్రె కాసింది వాళ్ళ వాళ్ళ ఫాదర్ కార్పెంటర్ చేశాడు జీసస్ ముప్పై ఏట దాకా కార్పెంటర్ వర్క్ చేశాడా టేబుల్స్ చేశాడా ఓన్లీ టేబుల్స్ మాత్రమే చేశాడా లేకపోతే తలుపులు కిటికీలు కూడా చేశాడా తాతయ్య గొర్రెల్ని కాచాడు ఎంతసేపు కూడా అశోకుడు చెట్లను నాటించను అన్నట్లుగా ఏసు గొర్రెలను కాచను అని చెప్తారు గొర్రెల్ని కాచిన తర్వాత ఏం చేశాడు వాటిని అమ్మేశాడా కోసుకు తిన్నాడా జీసస్ నాన్ వెజ్ తింటాడు కదా పుష్కలంగా తింటాడు మద్యము మాంసం రెండు కలిపి తింటాడేనా మొహమాటం లేకుండా దేవుడే రోగాలను ఏం చేస్తాడు అనేదాన్ని నేను నమ్మట్లేదు గాడ్ విల్ గివ్ ఏ మెంటల్ సాటిస్ఫాక్షన్ బట్ ఈ విల్ నాట్ క్యూర్ యువర్ ఫిజికల్ డీ కానీ కృష్ణాటి మొత్తం చేస్తుంది అదే కదా ఏమని దేవుడే మీ రోగాలను మారుస్తాడు దాట్ ఈజ్ నాట్ జీసెస్ యేసుక్రీస్సే స్వయంగా మట్టిని తీసి దేవుని నామము నుండి పళ్ళొచ్చు ఇప్పుడు ఈ మెరాకల్స్ ఉన్నాయి ఇక్కడ అయిలీ తాత అడ్డంగా బుక్ అయిపోయాడు పాపం దేవుడు రోగాలను నయం చేస్తాడంటే నేను నమ్మను అని అన్నాడు వెంటనే కదిరే కృష్ణ గారికి ఒక డౌట్ వచ్చింది మరి బైబిల్ అంతా అదే చెప్తుంది కదా స్వస్థత వరాలని చెప్పి రోగాలను నయం చేయడం అని ఈ పాస్టర్లు అందరూ చేసే పని అదే కదా అంటే లే లేదు అట కాదు అని చెప్పి దాన్ని డైవర్ట్ చేసేసాడు అది చెప్పలేదు అంటున్నాడు ఎవరు చెప్పారు ఏసు మార్కు వార్తలో నమ్మిన వారి వలన ఈ సూచిక కనపడతాయి మీరు వెళ్ళి రోగుల శిరస్సు మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి వాళ్ళు స్వస్థత పొందుతారు ఈరోజు ప్రపంచంలో ఈ స్వస్థత వరాల పేరిట మిరాకిల్స్ పేరిట ఇంత పెద్ద మాఫియా తయారవడానికి కారణం ఎవరు ఏసు చెప్పిన ఆ మాటలే కదా ఈరోజు పాస్టర్లు చేసేటటువంటి ఈ దుర్మార్గాలు కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఈ స్వస్థత వరాల పేరిట కొన్ని వేల మంది లక్షల మంది అమాయకులు బలైపోతున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు జబ్బులు పెంచుకొని హాస్పిటల్స్కి పోకుండా ఈ మూఢనమ్మకాలను వ్యాప్తి చేసింది ఎవరు ఏసు క్రైస్తవం కాదా వాటిని దాచిపెట్టేసి హిందుత్వంలో శ్రమ విధానం లేదు మూఢ నమ్మకాలు ఉన్నాయి అని అక్కడ లేని విషయాల్ని పులుముతూ ఇక్కడ ఉన్న విషయాల్ని మసిబూసి కలరింగ్ అయ్యేటి ఏంటి అయితే నీకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నాయా అసలు నీకు అసలు ప్రొఫెసర్ జాబ్ ఇచ్చింది ఎవడో రిజర్వేషన్ కేటగిరీలో కొట్టేవా ప్రొఫెసర్ జాబు నిజంగా చదివి అర్హత సాధించావా ఏ గాడైతే సర్వ రంగులను సమానంగా చూస్తాడో ఆ గాడ్ను పూజించేవానికి అర్థమవుతుంది కానీ జీసస్ వైట్ ఉన్నాడేమో కాదు జీసస్ బ్లాక్ జీసస్ బ్లాక్ అంటారా జీసస్ అబ్సల్యూట్లీ బ్లాక్ అని మార్టిన్ ప్రూవ్ చేశాడు ఇది ఒక అద్భుతం మళ్ళీ జీసస్ వైట్గా వెళ్ళాడంట బ్లాక్గా ఉన్నాడంట ఇప్పుడు యూదులు ఉన్నారు వాళ్ళు ఏ కలర్లో ఉంటారు ప్యూర్ వైట్గా ఉంటారు యేసు కూడా యూదుడే కదా ఆ యూదు నుంచి వచ్చినవాడే కదా మరి యేసు నల్లగా ఎందుకున్నాడు ఆయన నిజంగా నల్లగా ఉన్నాడా అయిన మార్చేశాడు నల్లగా ఎందుకు మార్చాడు ఇక్కడ భారతదేశంలో నల్ల జాతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కనుక జీసస్ కూడా నల్లగానే ఉంటాడని చెప్పి వీళ్ళ నెత్తి మీద ఏసుని పెట్టడం కోసం ఈ తిప్పలన్నమాట ఇప్పుడు నల్లగా ఉన్నంత మాత్రం నెత్తిని పెట్టుకోవాలా ఇప్పుడు మన రాముడు ఏ కలర్లో ఉంటాడు నేలమేగ శ్యాముడు అని అంటారు కృష్ణుడు నలుపు వర్ణం అమ్మవారు పార్వతీదేవి నలుపు వర్ణం మన దేవీ దేవతలు అందరూ ఎక్కువ శాతం నలుపు వర్ణంలోనే ఉంటారు మరి నల్లగా ఉంటే అందవిహీనం అని చెప్పి లేకపోతే వివక్ష అని చెప్పి ఎవరు చెప్పారు హిందుత్వంలో దేవుళ్ళే నలుపు వర్ణంలో ఉన్నారు కానీ తెల్లగా ఉండే యేసుని తీసుకొచ్చి నల్లగా కాకి రంగులో ఉంటాడు బొగ్గు రంగులో ఉంటాడు ఎందుకు ఈ తిప్పల్ని కైలీ తాత ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యము లేని భారతదేశంలో పొలిటికల్ డెమోక్రసీని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య పునాదుల నుంచి బైబిల్ పునాదుల నుంచి తర్వాత అమెరికన్ కాన్స్టిట్యూషను బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ ఫ్రెంచ్ పోరాటాల నుంచి వచ్చిన కాన్స్టిట్యూషన్ మనకు అందించారు అది అసలు విషయం చూసారా చిట్ట చివరికి ఎక్కడికి వచ్చాడు బ్రిటిష్ వాళ్ళు మనకి నాగరికత నేర్పారు మేలు చేశారు అనే దగ్గరకు వచ్చాడు ఇట్లాగే గతంలో ఈ సాక్షి టీంకి చెందినటువంటి అప్పడాలు ముత్యాలు బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు మా పెద్దలు ఈ దేశానికి ఎంతో వరగబెట్టారని చెప్తే వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టినట్టు వీడియో ఒకటి ఉంది ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఆ బ్రిటిష్ వాళ్ళు రెండు మూడు వందల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని విభజించి పాలించి పాశవికంగా దుర్మార్గంగా ఎదిరించిన వాళ్ళని చంపేసి నిర్దాక్షిణ్యంగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అనంతమైనటువంటి సంపదని వాళ్ళ దేశానికి తరలించకపోతే వాళ్ళు వచ్చి మనకి నాగరికత నేర్పారు వాళ్ళు వచ్చి మనకు బ్రతకటం నేర్పారని చెప్తున్నారు వాళ్ళ బానిసలు వాళ్ళ వచ్చదాగేటటువంటి ఈ ఐలియ లాంటి బ్యాచ్ ఇప్పుడు లాజికల్గా ఒక పాయింట్ ఆలోచించండి మన దగ్గర నాగరికత లేకపోతే ఇంత సంపద ఎలా ఉంటుంది వాళ్ళు వచ్చి కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ దేశం మీద పడి దోచుకునేంత సంపద ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఎంతో గొప్ప నాగరికత ఉందనే కదా అర్థం ఎంతో మంచి జీవన విధానం ఉంటే తప్ప అంత సంపద ఇక్కడ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు మాట్లాడితే ఉత్పత్తి ఉత్పత్తి అంటాడు ఈ ఉత్పత్తి తైలయ్య ఆ ఉత్పత్తి ఆ ప్రొడక్టివిటీ అనేది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పుష్కలంగా ఉంది అది ఇతర దేశాలలో ఇతర నాగరికతల్లో లేక ఆ దరిద్రులు వచ్చి ఈ దేశం మీద పడి దోచుకుపోయారు అది వాళ్ళ దేవుడు నేర్పించినటువంటి సంస్కృతి వాళ్ళకి ఇతర దేశాల మీద పడి దోచుకోవడం అనేది అందుకే అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు ఇస్లాం క్రైస్తవ మతాలలోకి మారటం అనేది భారతీయులని జాతీయతా భావనకు దూరం చేస్తుంది అంటే దేశభక్తి పోతుంది అని చెప్పారు ఇలాంటి ఈ కంచె ఇలాంటి దేశద్రోహులు తయారవుతారని చెప్పి ఆయన ముందే ఊహించారు అందుకే ఆ మతాలలోకి ఆయన వెళ్ళలేదు ఒకవేళ ఆయన ఆ మతాలు స్వీకరించినట్లయితే ఈరోజు చాలా నష్టం జరిగి ఉండేది భారతదేశానికి ఆయనలో ముందుగానే ఆ దార్శనికత ఉంది గనక ఈ ప్రమాదాన్ని ఊహించే ఆయన క్రైస్తవంలోకి నేనే కాదు నా శవం కూడా చేరదు అని చెప్పారు నేను రాజకీయ నాయకుని పాత్ర చాలా చిన్నది అనుకుంటున్నా ఆ చిన్న పాత్ర నాకు ఇంకో పెద్ద పాత్ర పోషించగలిగే ఇవన్నీ చిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చాలా చిన్న అబ్బో చివరికి మళ్ళీ రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు అలీ తాతకంట ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చాలా చిన్ని చిన్ని పదవులు అంట ఈయన అంతకన్నా పెద్ద సామర్థ్యం ఉందంట ఈయనకి ఈయన జీవితంలో కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేడు ఇంటి పక్క కూడా ఓటేడు ఈయనకి జీసస్ ఒక మాట అన్నాడు ఇక్కడ సీజర్ పరిపాలిస్తున్నాడు అక్కడ పిలేట్ పరిపాలిస్తున్నాడు మరి నువ్వేంటి అంటే ఐఎమ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నాడు నేను కింగ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఓకే ఆ రోజు జీసస్ ఎలా అయితే నేను రాజులకి రాజుని కింగ్ ఆఫ్ ద కింగ్స్ అని ఎలా అన్నాడో నేను కూడా ఇప్పుడు వీళ్ళందరికీ రాజుని కింగ్ని అని చెప్పుకుంటున్నాడు అప్పుడు జీసస్ ఆ మాట అన్నందుకే రెండు చెక్క మొక్కల మీద మూడు మేగులు కొట్టి ఏలాటి తీసే రైలి తాత మరి నిన్ను కూడా అట్లాగే ఏలాంటిదిద్దామంటావా జీసస్ అంటే కొద్దిగా ఆజానుబాహుడు మంచి పర్సనాలిటీ కనుక ఆ చెక్క మొక్కల మీద ఏలాడుతున్నా కొద్దిగా చూడటానికి బాగుంటుంది నువ్వైతే పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా పొలాల్లో దిష్టిబొమ్మలు ఏలాడుతూ ఉంటాయి చూడు అట్లాగే ఉంటావు ఒకసారి ఒక ఫోజి చూడు ఎట్లా పెట్టుకుని ఇక దిష్టి బొమ్మలు అవసరం లేదు ప్రతి పొలంలో నువ్వే ఉంటావు నిన్నే ఏలాడితేస్తారు ఇక్కడ నాకు ఒక సందేహం వస్తుంది ఏసుకి ఐలయ్య తాతకి ఉన్నటువంటి పోలికలను చూస్తే ఏసుకి పెళ్లి కాలేదు ఐలయ్య తాతకి పెళ్లి కాలేదు యేసు నేను రాజునని చెప్పుకున్నాడు బైబిల్లో ఐలీయ తాత కూడా నేను కూడా రాజునని చెప్పుకుంటున్నాడు కదిరే కృష్ణ గారు ఒక సందర్భంలో ఐలీయ తాత ప్రవక్త కంటే గొప్పవాడు అని చెప్పాడు అలాగే బైబిల్లో యేసు కూడా నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అని చెప్పుకున్నాడు మరి ఈ పోలికలు ఈ కంపారిజన్స్ అన్నీ చూస్తుంటే యేసు రెండో రాకడా ఐలీయ రూపంలో వచ్చాడా అనే డౌట్ నాకు వస్తుంది ఇక మరి క్రైస్తవులు నిర్ధారించుకోవాలి దశమ భాగాలు పాస్టర్లకి ఇవ్వాలా ఐలీయ తాతకి ఇవ్వాలా అని చెప్పి పాస్టర్లు కంగారు పడవచ్చు మా దశమి భాగాలకి బొక్కబడుతుందేమో అని చెప్పి ఒకవేళ ఏసే తాత రూపంలో వచ్చాడనే విషయం నిర్ధారణ అయితే మరి మనం అందరం కూడా తాత నామంలోనే ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా తలలో వంచి ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందు ఉన్న మా ప్రియ ఐలీ తాత మరి అయ్యా ఈరోజు ఎంతోమంది అబద్ధ బోధకులు తప్పుడు బోధకులు నీ రెండో రాకడం జరగలేదని ఐలీ తాత యేసు రెండో రాకడ కాదని సంఘాన్ని విశ్వాసాల్ని తప్పుదారి పట్టిస్తున్నారు నాయన మరి అలాంటి పరిస్థితుల్లో నీవు వారి యొక్క మనోన్నతరాన్ని తెరిపించే విధంగా వారికి జ్ఞానాన్ని అనుగ్రహించవలసిందిగా ఈ చిన్ని ప్రార్థనని మా ప్రభు మా రక్షకుడు అయినటువంటి ఐలీయతాత నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రొఫెసర్ ఐలియ దగ్గర నుంచి పాస్టర్ ఐలయ్య ఆ తర్వాత యేసు రెండవ రాకడిగా మారినటువంటి ఐలీయ తాత జీవితం గురించి మీరు ఇప్పటి వరకు చూశారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి శివశక్తి యూట్యూబ్ ఛానల్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ కీ జై